వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988 2. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో గల అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరవీరుల స్థూపం వద్ద మెదక్ నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, జిల్లా కలెక్టర్ రాజర్షిష, అడిషనల్ కలెక్టర్లు ప్రతిమా సింగ్ రమేష్, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ అమరులకు నివాళులు అర్పించారు. డిఎస్పీ యాదగిరి రెడ్డి, తహసీల్దార్ మహేందర్ గౌడ్ అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులకు జోహార్లు అర్పించారు. అమరవీరుల ఆశయాలు సాధిద్దామని నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగం విలకట్టలేనిదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరవీరులకు స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అని వారు పేర్కొన్నారు. పర్యాటకులు సందర్శించే విధంగా అత్యాధునికంగా స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ సభ్యులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 21 రోజులుగా గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉత్సవాలు, దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ రోజు 21వ రోజు 22వ తేదీ నాడు ఈ రోజు అమరవీరులను స్మరించుకుంటూ వారు చేసిన త్యాగాలను శంకరంపేటలో ఉన్న స్థూపం దగ్గర నివాళులు అర్పించి మౌనం పాటించడం జరిగింది. ఎంతో మంది తెలంగాణ అమరవీరులు తమ అమరత్వానికి సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టడం జరిగింది. శ్రీకాంతచార్ లాంటి ఎంతో మంది అమరులు తమ ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. 14 సంవత్సరాల పోరాటంలో ఆ అమరులను స్మరించుకోవడం కోసం మరి ఈ రోజు 21వ పండుగగా ఇక్కడ స్మృతి జ్యోతిని కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా సెక్రటేరియట్ దగ్గర ట్యాంక్ బండ్ దగ్గర ఒక స్మృతి వనాన్ని, ఒక స్మృతి జ్యోతిని కూడా ఈ రోజు మనం ఆవిష్కరించుకుంటా ఉన్నాం. అమరవీరులందరి ఆత్మశాంతి కలగాలని, తప్పకుండా వారి ఆత్మశాంతి కలిగే విధంగా ఈ పరిపాలన కొనసాగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక పేద వర్గాల వారికి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడుతూ తెలంగాణ రాష్ట్రంలో మరి పరిష్కరించబడే విధంగా, అన్ని సమస్యలు పరిష్కరించబడే విధంగా శాశ్వత పరిష్కారం ఇచ్చేవైపు అడుగులు వేస్తూ 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమాలతోని, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాల ద్వారా అన్ని వర్గాల వారికి న్యాయం చేసే విధంగా బీసీ బంధు, దళిత బంధు లాంటి కార్యక్రమాల ద్వారా పేద ప్రజలు ఆదుకుంటా ఉన్నారు. మరి ఈ రోజు మాత్రం 20 రోజులుగా పండుగలు జరుపుకుంటూ వస్తున్నాం. ఈ రోజు మాత్రం అమరవీరులను స్మరించుకుంటూ, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ, వారి అమరత్వాన్ని గుర్తు చేసుకుంటూ, వారి త్యాగ బలంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కాబట్టి వారందరి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఇంకా పేదవాళ్లకు పనిచేస్తాం, ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.